టోటల్ ఫిలిం ఇండస్ట్రీ మీద చేసింది, ఎస్పెషల్లీ మూవీ ఆర్టిస్ట్ మీద కార్డు ఇవ్వట్లేదని చేసింది. ఫస్ట్ ఒక క్లారిటీ ఏంటంటే, మూవీ ఆర్టిస్ట్లో కార్డు లేకపోయినా యాక్టింగ్ చేయవచ్చు, అవకాశాలు వస్తాయి. అయినా కూడా ఆ అమ్మాయి మన ఆఫీస్కి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారు కూర్చున్నారు, శ్రీకాంత్ గారు ఉన్నారు, నేనున్నాను, అందరూ ఉన్నాం. అమ్మాయికి మేము ఇదిగోండి ఈ అప్లికేషన్ ఇచ్చాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ అప్లికేషన్ మేము ఇస్తే కానీ ఎవరు ఎలిజిబిలిటీయో కాదో అని వాళ్ళకి ఇస్తాం అప్లికేషను. ఆ అమ్మాయికి, అమ్మ నువ్వు మెంబర్గా చేరు, నీకు అప్లికేషన్ ఇస్తున్నాము అని ఈ అప్లికేషన్ అమ్మాయికి ఇచ్చాము. ఆ అమ్మాయి సంతకాలు పెట్టి అప్లికేషన్ ఫాము, ప్రపోజర్ సంతకాలు లేవు, ఇంకో సంతకాలు లేవు. ఈ మాకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఏ సినిమాలో యాక్ట్ చేసిందో ఆ ఫోటోలు పెట్టాలి. ఈ పెట్టిన తర్వాత అమ్మ ఇది మీరు పెట్టు, దీనికి డబ్బులు కట్టాలి, దీనికి ఫీజు ఉంది, ఆ ఫీజు కట్టాలి. ఫీజు డబ్బులు ఇవ్వలేదు, ఓన్లీ అప్లికేషన్ డబ్బులు మాత్రం ఇచ్చింది. డీడీ సంతకాలు పెట్టలేదు, ప్రపోజల్ సంతకాలు లేవు. ఈ మన ఓన్లీ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన 1000 రూపాయలు మాత్రం కట్టి మిగతా డబ్బులు కట్టలేదు. అడిగాము మేము, ఏమ్మా ఫుల్ఫిల్గా లేదు, ప్రపోజల్ సంతకాలు లేవు, ఫోటోలు లేవంటే నేను తర్వాత ఇస్తానండి అని చెప్పింది. సరేనమ్మా అనేసి అని ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఓకేనమ్మా, నీకు అప్లికేషన్ ఇచ్చాం కదా, ఇప్పుడు దయచేసి ఇక నుంచి నీకు అప్లికేషన్ కోసం, కార్డు కోసం ఫైట్ చేస్తున్నావు కాబట్టి రేపటి నుంచి దయచేసి నువ్వు ఎటువంటి టీవీలకు వెళ్ళొద్దు, ఎటువంటి దోషంలో చేయొద్దు, నీ కార్డు మా అసోసియేషన్ నుంచి మేము ఇదిగో అప్లికేషన్ ఇచ్చాం అని చెప్పింది. అలాగేనండి, సారీ అండి, ఇంతకుముందు జరిగిందండి. అలాగైందంటే ప్రెసిడెంట్ గారు అన్నారు, అమ్మ ఇంతకుముందు జరిగినవన్నీ జరిగిపోయినాయి, దాన్ని మేమేం క్వశ్చన్ చేయట్లేదు, నీ తప్పు, నీ ఎలా మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు ఏం అడగట్లేదు మేము. ఇక ఫర్దర్గా నువ్వు కనుక ఇలా మాట్లాడితే కనుక నీకు ప్రాబ్లం అవుతుంది, చేయంటే నేను చేయనండి అని. ఈ అమ్మాయి ఒక్కతే కాదు, మాకు ఆల్రెడీ ఉన్న మెంబర్స్లో కూడా ఎవరైనా అలా ప్రవర్తిస్తే వాళ్ళు తీసేస్తాము, మా రూల్స్ అయ్యి. సో అన్నీ చెప్పి ప్రెసిడెంట్ గారికి దండం పెట్టి అన్నీ పెట్టి వెళ్ళిపోయి మెట్లు దిగుతూ వెళ్ళిపోయాను కానీ ఇప్పుడే వెంబడే సోషల్ మీడియాలో మా అసోసియేషన్ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంది. సరే పెట్టింది పెట్టింది ఇది, మళ్ళీ ఆ అమ్మాయికి ఏం చెప్పామంటే, అమ్మ ఇది అప్లికేషన్ తీసుకుని ఈసీ మీటింగ్లో పెడతాం, మా రూల్స్ ఎలా ఉంటాయంటే మాకు ఈసీ మీటింగ్లో పెట్టి ఇది అందరికీ చూపించి అండి, ఈ అమ్మాయి 4 సినిమాలు చేసింది, 3 సినిమాలు చేసింది, మనం ఇద్దామా మెంబర్షిప్ లేదా అని ఒక డిస్కషన్ పెడతాం. పెట్టుకుని అప్పుడు మెంబర్షిప్ కార్డ్ ఇస్తాం, అప్పుడు దాకా వెయిట్ చేయమ్మా, అప్పుడు దాకా కార్డు రాదంటే సరేనండి అలాగేనండి నేను వెయిట్ చేస్తాను, ఏం మాట్లాడినామని. ఇన్ని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోయి ఆ అమ్మాయి అలా మాట్లాడింది. సరే మాట్లాడిన తర్వాత ఇవన్నీ అయిపోయింది అయిపోయినాయి, వీఆర్ కీపింగ్ క్వైట్. బట్ డే బిఫోర్ ఎస్టర్డే, నిన్న అమ్మాయి అల్టిమేట్గా మన కార్డు, ఇప్పుడు అమ్మాయికి మూవీ ఆర్టిస్టేషన్ కార్డే అని అంటే అప్లికేషన్ ఇచ్చాం కదా, కార్డ్ ఇస్తా ఉన్నాం కదా, మరి కార్డ్ ప్రాబ్లం అయితే నిన్న అల్టిమేట్గా వచ్చి ద వే షీ బిహేవ్డ్ హియర్ స్ట్రిప్పింగ్ హర్ సెల్ఫ్ ఈజ్ అల్టిమేట్. ఐ ఫీల్ షీ హాస్ గాట్ సమ్ ప్రాబ్లం. షీ డజంట్, కార్డు కోసమే కాదు ఆమె, ఆ కార్డ్ కోసమే కాదు అమ్మాయి. ఐ డోంట్ నో వాట్ ఇంటెన్షన్ షీఈస్ హ్యావింగ్. ఇన్ని చేసినా కూడా మేము ఇవాళ మీటింగ్ పెడుతుంటే ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నిన్న అమ్మాయి చేసింది అతీతం, అల్టిమేట్. ఇక ఇప్పుడు కూడా మేమందరం మాట్లాడకపోతే చాలా తప్పుగా ఉంటుంది, నిజాలు తెలియాలి అందరికీ అనేసి అని మీ అందరి మీటింగ్ ప్రెస్ మీటింగ్ పెట్టి ఇవన్నీ చూపిస్తున్నాం, అమ్మాయి సంతకాలతో ఉన్నాయని. ఇది దీంతో అసలు అమ్మాయి ఆగిపోవాలి, మీ అందరికీ ఇప్పుడు చెప్తున్నాం. ఈ కార్డు ఇస్తా ఉన్న తర్వాత కూడా ఆగకుండా చేస్తుందంటే అల్టిమేట్. అందుకోసమే అందరూ మీటింగ్ పెట్టుకుని, పెద్దవాళ్ళతో అందరూ మేమందరం మీటింగ్ పెట్టుకుని అమ్మాయికి ఇటు ప్రెసిడెంట్ గారు చెప్పారు, కార్డు ఇచ్చే ప్రసక్తే లేదు, అమ్మాయితో యాక్ట్ చేసే పనే లేదు అనేసి ప్రెసిడెంట్ గారు చెప్పారు. మేమందరం కూడా దాని మీద కట్టుబడుతూ ఉన్నాం, ఈ అమ్మాయే కాదు ఇలాగ ఎవరు ప్రవర్తించినా వాళ్ళకి మేము ఇదే చేస్తాం, మా మెంబర్స్లో ఉన్నవాళ్ళు కూడా రేపొద్దున పొరపాటు ఇలా బిహేవ్ చేసినా కూడా వాళ్ళకు కూడా ఇదే జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు టెల్.